Hi viewers, welcome to RTV Telugu. Nayeem Diaries ani kata chitramto ayina yokka biopic tho manu mundu vastunnatuvanti Daamu Balaji garu manatho potu unnaru okka sari. అసలు నయీం గారిని చూస్తే గ్యాంగ్స్టర్ అంటారు. ఆయన ఒకప్పుడు గ్యాంగ్ ఇది నక్సలైట్గా ఉంచి గ్యాంగ్స్టర్గా ఎదిగిన వ్యక్తి. అతను బయోపిక్ అసలు ఎందుకు తీశారు? అతను మంచిగా తీయించాడా లేదంటే ఆయన చూసి ఏమైనా నేర్చుకోవచ్చా అనేది కొన్ని నాకు డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ని ఆయన మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి. ఓకే, రైట్, బాగా నచ్చారు. జైభీమ్ సినిమా చూసారు సార్? మీరు చూసాను. ఎలా అనిపించింది మూవీ? నాకు చాలా బాగా నచ్చింది. అంటే తెస్తే అలాంటి సినిమాది ఎలా అది ఫ్యూచర్లో వస్తుంది అలాంటి మూవీ మళ్ళీ మాకు మీ ద్వారా? నాకు కూడా ఉన్నాయి అట్లాంటి. నేను పనిచేసింది అట్లాంటి ఫీల్డే పనిచేస్తుంది. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా అలాంటి అనాథులు అంటారు మా ఏరియాలో 19 మంది ఉండేవాళ్ళు నా జైల్లో. ఓకే, వాళ్ళే. ఓకే, నక్సలైట్ నుంచి టీచింగ్ ఫీల్డ్ అన్నారు. టీచింగ్ ఫీల్డ్ నుంచి నక్సలైట్కి వచ్చారు, మళ్ళీ టీచింగ్ ఫీల్డ్, మళ్ళీ జైలుకి వెళ్ళారు. జైలుకి తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ టీచింగ్ వెళ్ళారు. మరి టీచింగ్ నుంచి మళ్ళీ ఇప్పుడు డైరెక్షన్ ఫీల్డ్కి ఎలా వచ్చారు? అన్ని అవతారాలు అదే దశ అవతారాలు ఎలాగే రోలింగ్ స్టోన్ అంటారు కదా, ఒక దగ్గర ఏది లేదు. నేను మళ్ళీ రకరకాల మార్పులు వచ్చాయి. రైటర్ నేను, పోయిట్ కూడా. ప్రవాహగానం అనే బుక్ వచ్చింది. ఓకే, కొన్ని బయోగ్రఫీలు రాశాను, డాక్యుమెంటరీలు తీశాను, అలా వచ్చాను అంట. ఓకే, అది ఈ ఫీల్డ్కి ఎంటర్ అయింది ఇప్పుడు? ఈ ఫీల్డ్కి 2002లో. 2002లో. ఓకే, ఎవరి దగ్గర పనిచేశారు సార్? నేను రాఘవేంద్ర దగ్గర పనిచేశాను. తర్వాత ఏ మూవీకి? నేను సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ మంచి. మళ్ళీ మీకు తగ్గ సినిమాను వచ్చింది? అవును, నేను రీసెర్చ్ ఎక్కువ అంటే బెంగళూరులో ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేశాను, ఫిల్మ్ రీసెర్చ్. ఓకే, అట్లా వచ్చానమాట. తర్వాత కిల్లింగ్ వీరప్పన్కి స్క్రిప్ట్ రాశాను. రాయితే ఆర్జీవ్ గారి దగ్గర పనిచేశారు? ఆయన దగ్గర కూడా అదే ఒక సినిమాకి స్క్రిప్ట్ రైటర్గా పనిచేశాను, అసిస్టెంట్ కాదు. ఓకే, రాఘవేంద్ర గారి గురించి ఏం చెప్తారు? మాకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా? రాఘవేంద్రరావుకి క్లారిటీ ఉంటుంది, అంటే తను ఏం తీస్తున్నాడు అని. చాలా ఇంటెలిజెంట్. ఓకే, తర్వాత మెమరీ పవర్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. స్క్రిప్ట్ చూడ ఆయన, స్క్రిప్ట్ పేపర్ చేతిలో పట్టుకోడు, మొత్తం మైండ్ మైండ్ ఇట్లా ఒక ఒక సీన్కి ఎన్ని అడుగులు చెప్పేస్తాడు ఆయన, అంత నాలెడ్జ్ ఉంది. నాతో పర్సనల్గా నాకు నచ్చాడు, నేను ఆయనకు నచ్చాను, నాకు బాగుంది. కానీ ఆయన ఆయన కైండ్ ఆఫ్ సినిమాలు నేను తీను, బట్ పర్సన్గా నాకు ఇష్టం. సినిమా కూడా ఆయన సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా, అది అందరికి తెలిసిందే కదా. ఆయన ఆయన గురించి ఏం చెప్తాం? 100 సినిమా. నాకు డౌట్ సార్ రాఘవేంద్ర గారి గురించి. అమ్మాయిల మీద, బొడ్డుల మీద ఏదో అన్ని ఫ్రూట్స్ తోటి ప్రయోగాలు చేస్తారు, ఎందుకని? అది ఆయనకి ఇష్టం కాబట్టి, జనాలకు కూడా అది నచ్చుతుందని ఆయన నమ్ముతున్నాడు కాబట్టి చేస్తాడు. అది నిజం కూడా ప్రూవ్ అయింది ఆయనకి సార్. ఏ మూవీ చూసినా సరే అవును, ఆయన ఆ సాంగ్ లేకుండా ఉండదు. అలాంటి సాంగ్ ఇప్పుడు గుమ్మడికాయ లాంటివి ఉపయోగించలేదు, లేకపోతే పళ్ళు కంపల్సరీ, పువ్వులు కంపల్సరీ, ప్రతి కూడా యూజ్ చేశారు. ఆయనకి ఏంటంటే గ్లామరస్గా ఉండాలి లైఫ్ అంతా, అందంగా ఉండాలి. ఆయన ఎవరికైనా మందు పార్టీ ఇస్తే కూడా అందంగా అలంకరిస్తాడు, గులాబీలు అట్లా ప్రతిదీ ఒక అందంగా చేయడం అనేది ఆయనకి ఇష్టం. అందంగా చూపించడం, కలర్ఫుల్ గా చూపించడం, కలర్ఫుల్ పేదరికం చూస్తే దానికి సినిమాకి ఎప్పుడు రాడని ఆయన నమ్ముతాడు. ఓకే, సరే, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలా బాధలు ఉండే బాధలు ఉంటుంది, ఇక్కడికి వచ్చి పేదరికానికి ఎందుకు వస్తారు వాళ్ళు? దాని నుంచి ఎస్కేప్ అవడానికి కదా వస్తారు. ఇక్కడ కూడా మనం పేదరికం చూపిస్తే వాళ్ళకి ఓకే ఎట్లా కానీ ఆయన అందుకని కొద్దిసేపు అన్న మర్చిపోతారు మన సినిమా చూసి అనేది ఆయన ఎంటర్టైన్మెంట్ ఆయన పద్ధతి. ఆర్జీవ్ గారికి స్క్రిప్ట్ రైటింగ్ ఇచ్చారంటారు కదా, ఆయన ఇంచుమించు బయోపిక్ మూసే చేస్తారు, చాలా వస్తున్నాయి ఆయనకి. మీకు కలిసి జర్నీ చేసిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయి? ఆయనతో నాకు చాలా బాగా ఉన్నిందండి. అంటే ఫ్రెండ్లీగా ఉంటారు, బేసిక్గా ఏది పట్టించుకోరు. కూర్చున్నాడా, నిల్చుకున్నాడా, వీడు నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నాడా, ఏమైనా పట్టించుకోడా, ఆయన నిల్చుకుంటూ కూడా మేము కూర్చుంటాము, అట్లాంటి ఇబ్బందులు లేవు. ప్రొఫెషనల్గా ఉంటుంది ఆయన. ఏంటంటే స్పీడ్గా ఇవ్వాలి ఆయన సీన్లు, లేట్గా ఇస్తే కోపం వస్తుంది ఆయన, తొందరగా ఇవ్వాలి. నేను బిగినింగ్ ఇచ్చేవాడిని కాదు, లేట్ అయ్యేది ఆయనకి, కొంచెం ఇబ్బంది అయ్యేది. మళ్ళీ అర్థం చేసుకుని స్పీడ్గా ఇవ్వడం మొదలు పెట్టాను. ఓకే, పబ్లిక్గానే అమ్మాయిలు పిచ్చోండి, నేను అమ్మాయిలు అంటే అంటారు కదా, అది అంటాడు. కానీ ఆయనకి ఏమంత అమ్మాయిలు పిచ్చలేదు నాకు తెలిసి, ఆయన సినిమా పిచ్చే, సినిమా పిచ్చే. మరి ఏ ఇంటర్వ్యూ చూసినా ఆయన ఇలాంటి క్వశ్చన్స్ అడగకుండా ఉండరు యాంకర్లో. ఆయన ఏంటంటే సరదాగా ఉంటాడు, కానీ ఆయనకి నాకు తెలిసి సినిమా పిచ్చి తప్ప ఇంక ఏ పిచ్చి లేవు. అమ్మాయిలు సరదాగా ఉంటాడు, నో ప్రాబ్లం, అందరితో సరదాగా ఉంటాడు అబ్బాయిల కంటే. ఓకే, బట్ పిచ్చి అని చెప్పాల్సిందంటే సినిమా పిచ్చే ఆయన, అంతే. అమ్మాయిల పిచ్చి అత లేదు, సినిమా పిచ్చితో పోలిస్తే అమ్మాయిల పిచ్చి పోలిస్తేనా? అంటే మామూలుగా ఇష్టం ఉంటుంది కదా, ఆయన డైరెక్ట్ గా ఆయన ఓపెన్ గా చెప్తుంటాడు. అంటే మీరు చేశారు, కలిసి జర్నీ చేశారు కాబట్టి. నేను చూసినంత వరకు ఆయనకి ఏం పెద్ద అమ్మాయిల పిచ్చి కనబడదా, సినిమా పిచ్చి అయితే. ఆయన మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి?
ఆయనలోన ఆయనకి ఎక్స్ట్రాడినరీ మెమరీ, ఇందాక చెప్పిన రాఘవేంద్రరావు కంటే ఈయనకి ఎక్కువ మెమరీ ఉంటుంది. అంటే పేరాలు పేరాలు చెప్తారు, ఎక్స్ట్రాడినరీ మెమరీ ఉంటుంది. తర్వాత వర్క్ హాలిక్, అసలు ఒక ఏళ్ళతో టైప్ చేస్తుంటారు ఐప్యాడ్ లో, ఒక ఏళ్ళతో టైప్ కూర్చొని గబగబ స్క్రిప్ట్ టైప్ చేస్తుంటారు. మేము సీన్ ఇస్తే దాని కరెక్షన్స్ ఒక ఏళ్ళతోనే టైప్ చేస్తారు, షాక్ అయ్యేళ్ళతోటి, ఒక ఏళ్ళతోటి ఐప్యాడ్ లో. సో అంత హార్డ్ వర్కర్ అండి ఆయన. ఒక చిన్న గ్యాప్ కూడా ఇడు, 4-5 గంటలు కూడా నిద్రపోడు ఆయన. చాలా వర్కాహాలిక్, అట్లాంటి వర్కాహాలిక్ నేను నా లైఫ్ లో ఎవరు చూడలేదు. తర్వాత మల్టీ టాస్కింగ్ అంటాం, మల్టీ టాస్కింగ్ బ్రహ్మాండంగా చేస్తారు ఆయన. అంటే ఒకేసారి 4-5 పనులు చేయడం, ఇక్కడ ఒక సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తారు, సాంగ్, చాలా వేగం ఉంటది ఆయన దీంట్లో. అంటే మార్నింగ్ ట్యూన్ రెడీ అయితే ఈవినింగ్ సాంగ్ రెడీ అయిపోతుంది, అంత స్పీడ్ ఉంటుంది. ఓకే, ఆయనలో నచ్చని గుణం ఏమన్నా కనిపించింది మీకు? నచ్చని గుణం ఏంటంటే ఆయన, అంటే నాకు ఆయన ఒకప్పటి సినిమాలు ఇష్టం, సత్య, కంపెనీ ఇలాంటివి, అవి తీయడం మానేసి ఏమంటే అవి తీస్తా ఉన్నాడు. అది నచ్చదు ఐస్ క్రీమ్, అంటే క్వాలిటీ ఫిల్మ్స్ చేయొచ్చు ఆయన. ఆయన అది చేయకుండా ఏదంటే అది చేస్తున్నాడు అనేది, అంటే దా మంచి ఫిల్మ్స్ ఇవ్వచ్చు కదా, మంచి డైరెక్టర్ అనేది ఎంతో మందికి ఇన్స్పిరేషన్. అది చాలా మందికి నచ్చట్లేదు, నాకు కూడా ఆ విషయంలో అసంతృప్తి ఉంది ఆయన పట్ల. చేయగలుగుతాడు బాగా, మంచి టీమును పెట్టుకొని మంచి క్వాలిటీ ఫిల్మ్స్ ఇవ్వచ్చు. ఒక ట్రెండ్ ఆయన ఆర్టిస్టులు డీల్ చేసే విధానం కానీ, సెలక్షన్ కానీ, వాళ్ళకి వాళ్ళని ఇన్వాల్వ్ చేసే క్యారెక్టర్లకి తీసుకొచ్చే విధానం కానీ, నేను కిల్లింగ్ వీరప్పని చూశాను కదా, చాలా ఎక్స్ట్రాడినరీ చేస్తాడు అవన్నీ. అట్లాగే ఒక సీన్ ని ఆయన తీసే పద్ధతి, 4 కెమెరాలు పెట్టి తీస్తాడు, డిఫరెంట్ యాంగిల్స్ పెట్టి, అంత అట్లాంటి ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్, అంటే వరల్డ్ క్లాస్ డైరెక్టర్ అని. అట్లాంటి డైరెక్టర్ ఇంకా ఆయన తీసేసారు, ఇదంతా బోనస్. అంటే చాలా 100,000 మంది డైరెక్టర్ల గోల్ ఆయన ఎప్పుడో రీచ్ అయిపోయాడు, బోర్ కొట్టుంటారు ఇంకా కాబట్టి ఆయనకి లైఫ్ ని ఎంజాయ్ చేయడం అనే దాంట్లోకి వెళ్ళిపోయాడు. కానీ అది ఆయన ఓకే, మనకేమనిపిస్తుంది కదా, ఆయన అభిమానులుగా మనకి ఇంకా మంచి సినిమాలు తీస్తే బాగుండి అనిపిస్తుంది, కానీ ఈజ్ ఫైన్ విత్ దిస్ లైఫ్, ఆయన ఈజ్ హ్యాపీ. అతను పరంగా అతను హ్యాపీ హ్యాపీగా ఉన్నాడు. కొన్ని సినిమాలు వస్తున్నాయి చేసిన, కానీ సినిమాలు మంచి మంచి సినిమాలు వచ్చి, రక్త చరిత్ర అలాంటి సినిమాలు కూడా బయోపిక్లు మంచి హిట్ కొట్టినాయి కదా, ఆ ధోరణిలో మీరు వస్తున్నారు ఇప్పుడు నాకు? ఇది నాకు అట్లేం లేదండి, నాకు ఏ ధోరణి అనేది ఏం లేదు. ఆయన అనుకరించాలని కూడా నాకేం లేదు, ఆయన స్టైల్ అయింది నా స్టైల్. ఎందుకంటే నాకు ఈ నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను చూసే పద్ధతి కొంత డిఫరెంట్ ఆయనకంటే. అంటే ఒక క్రిమినల్ ఎలా తయారవుతాడు, సిస్టమ్ ఏంటి, ఇవన్నీ నేను ఎక్కువ చూస్తాను, ఆయన అవి చూడరు. ఓకే, ఈ మూవీ 3rd వస్తుంది సార్ మీరు? అవునండి. థియేటర్ ఓటీటీయా? థియేటర్ అండి. ఓకే, దీంట్లో సాంగ్స్ గట్రా ఉన్నాయా? దీంట్లో సాంగ్స్ లేదు, ఇందాక చెప్పినట్టు జైలు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. రెండవది ఫారెస్ట్ అండి. మా ఫారెస్ట్ వచ్చి ఎల్లాపూర్ దగ్గర, హుబ్లీ దగ్గర ఎల్లాపూర్ ఫారెస్ట్. ఓకే, ఇప్పటి వరకు తెలుగులో ఫారెస్ట్ ని నా సినిమాలో చూపించినట్టుగా ఇంకెవరు చూపించలేదని చెప్పగలను. అనుభవాలను బయట పెట్టేసి, అనుభవాలన్నీ నేను నేచురల్ గా ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి ఆ సీన్లు అంతా, నక్సలైట్ అటాక్స్ అవన్నీ. రెండోది ఫారెస్ట్ కూడా ఫ్లై క్యామ్స్ 14 రోజులు వాడామన్నమాట. సో ఆ ఏరియల్ షాట్స్ వండర్ఫుల్ గా వచ్చాయి. అంటే ఒక అమెజాన్ ఫారెస్ట్ ని చూస్తున్న అనుభూతి వస్తుంది. దానికి మా అరుణ్ ప్రభాకర్ అనే ఒక తమిళ మ్యూజిక్ డైరెక్టర్ వండర్ఫుల్ గూస్ బంప్స్ అంటారు కదా, అట్లా వెంట్రుకలు నిక్కబొడుచుకునే కైండ్ ఆఫ్ ఫీల్ అక్కడ క్రియేట్ అవుతుంది. సో ఈ రెండు ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ సీన్స్ అన్నమాట, ఫారెస్ట్ అండ్ జైలు. జైల్లో 16 రోజులు చేసాం, ఫారెస్ట్ లో 14 రోజులు చేసాం. 16, 14, 30 రోజులు ఈ రెండు లొకేషన్లు, మొత్తం 75 రోజుల్లో చేసాము. ఒక బ్రహ్మాండమైన యాక్షన్ థ్రిల్లర్ లాగా వచ్చింది మా సినిమా, క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్. అంటే ఫుల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఉంటది, టెన్షన్ ఉంటది, డ్రామా ఉంటది, ఫుల్ ఆఫ్ ఎమోషనల్ ఇది ఉంటది అనమాట. ఎక్కడ రిలాక్స్ అయ్యే విధంగా ఉండదు, అంత పరిగెత్తు ఉంటది సినిమా. ఒక థ్రిల్లు యాక్షన్ తో పాటు రొమాన్స్ జోడించి, రొమాన్స్ తక్కువ ఉందండి. నేను కావాలని ఏది పెట్టలేదు, ఇతని కథల్లో లైఫ్ లో ఏముందో అవే పెట్టాను. ఓకే, ఆయన అలాంటి లైఫ్ కూడా మన రొమాంటిక్ లైఫ్ లేదు అతను. మరి మీరు చూపించారు, వైఫ్ తో చూపించు, వైఫ్ తో ఉంటుంది కదా రొమాంటిక్ లైఫ్, లేకపోతే పిల్లలు ఎలా పుట్టారు. సో అంత మాత్రం చూపించాయి. అది ఎందుకు చూపించానంటే హీజ్ అ ఫ్యామిలీ మ్యాన్ బేసిక్ గా. నయీమ్ చాలా మంది కంటే కూడా ఫ్యామిలీ మ్యాన్. అతనికి అక్కంటే ప్రాణం అని చెప్పాను, తమ్ముడు అంటే కూడా చాలా ప్రాణం, తమ్ముడిని చంపేశారు అందువల్ల అతనికి చాలా బాధ.
నక్సలైట్లే ఎందుకు చంపేశారు అనేది నా సినిమా మగైన్ మళ్ళీ నా సినిమా చూస్తే అన్ని కథ చెప్తే లాభం కరెక్ట్ కాదు కాబట్టి సినిమా చూడండి. తమ్ముడిని చంపే సీక్వెన్స్ కూడా వండర్ఫుల్ గా వచ్చింది, సీక్వెన్స్ చాలా బాగా వచ్చింది. సో అట్లాగే భార్య అన్న పిల్లలన్నా కూడా చాలా ప్రాణం అన్నమాట. ఈ ఫ్యామిలీ మ్యాన్ చూపించడం కోసం భార్యతో ఎంత అనుబంధంగా ఉంటాడు అనేది ఒక చిన్న రొమాంటిక్ క్యూట్ గా ఉంటుంది. అది హార్ట్ సీన్, హార్ట్ సీన్ కాదు, క్యూట్ అంటే వాళ్ళిద్దరు రొమాన్స్ ని మనం చూస్తున్నట్టే తప్ప ఆమె బాడీని మనకు చూపించడానికి నేనేం ట్రై చేయలేదు. అది దీంట్లో లాస్ట్ కి ఎన్కౌంటర్ లో ఆయన చనిపోవడం జరిగింది. అవును, ఆ ఎన్కౌంటర్ చనిపోయినప్పుడు మీరు చెప్పిన పరంగా ఆయన మంచోడు అక్క మీద పట్ల ప్రేమ అన్ని చూపిస్తున్నారు కదా, ఆ చనిపోయిన తర్వాత నయం మంచోడు కింద మనం గుర్తించుతామా లేదంటే చెడ్డవాడి కింద గుర్తిస్తామా పోలీసులు వాళ్ళు అనేది ఆలోచించారు ఆడియన్స్ నా సినిమా చూస్తే ఎలా జరిగి ఇలా జరిగిందా అన్న ఒక ఫీల్ వస్తుంది. ఎందుకంటే అందరి బ్రెయిన్ లో ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది నయం పట్ల. అంటే ఇప్పుడు మీడియాలో చూపించినంత తప్పే అంట? తప్పే అంటే అంత కాదు, దాదాపు 90% తప్పు అనమాట. 10% 20% నాతో పోలీసులు కూడా అన్నారు, మీరు నా ఇంటర్వ్యూలు చూసిన పోలీస్ ఆఫీసర్ ఈ రోజు కూడా మార్నింగ్ ఫోన్ చేస్తే బాలాజీ గారు మీరొక్కరే కరెక్ట్ గా నయంని చెప్తున్నారు ఇంటర్వ్యూలలో, ఇప్పటి వరకు నయం గురించి ఎవరు కూడా ఇలా చెప్పలేదు. ఎప్పుడు 2 ఇయర్స్ అవుతుంది, 2 ఇయర్స్ అవుతుంది కదా చనిపోయి 5 ఇయర్స్ ఎవరు ఇప్పటి వరకు చెప్పలేదు. ఆయన గురించి అసలు రాలేదు, బయటికి రాలేదు, ఆయన గురించి అసలు మాట్లాడింది కూడా లేదు. లేదు కానీ మీరే ముందుకు వచ్చారు, మరి నిజంగా ముందు మీరు వచ్చారు కదా. మరి పోలీసు వ్యవస్థ వల్ల ఆయన అలా మారారు అని చెప్తున్నారు, కానీ మళ్ళీ పోలీస్ వాళ్ళు మీకు ఫోన్ చేసి మీరే మంచిగా చెప్తున్నారు. అంటే వాళ్ళు అదే ఇందాక చెప్పిన పోలీసులు కూడా ఇండిపెండెన్స్ ఉండదు వాళ్ళకి కూడా, వాళ్ళకి గవర్నమెంట్ ఏం చెప్తా చేస్తారు. నీ ఉద్యోగం పోతుంది ఆయన చంపేయంటే చంపేస్తాడు పోలీసులు అంతే. అది కాబట్టి వాళ్ళకి కూడా తెలుసు తాము తప్పు చేస్తున్నామని, పోలీసులకి ఎందుకు తెలియదు, తెలుసు వాళ్ళకి. వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి భార్యలు ఉంటారు, అంతా ఉంటారు కదా, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళకి లోపల తెలుసు. ఓకే, ఇప్పుడు నేను నాకు ఫోన్ చేసి చెప్పిన ఆయన కూడా దాదాపు 50-60 మంది ఎన్కౌంటర్లో చంపిన వ్యక్తే. అసలు ఎన్కౌంటర్ చేయకూడదు అంటే ఎన్కౌంటర్ ఎలా చేస్తాను కదా, అదే జరుగుతుంది కదా. మరి మీరే చేయాలి, మీడియా చేయాలి దానికి వ్యతిరేకంగా.